ఇదే పట్నం మహేందర్ రెడ్డి, ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళా పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రాణించే ప్రసక్తి లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. ఏఐసీసీ సెక్రటరీలు చౌదరి గారు, విష్ణు గారు ఏఐసీసీ ప్రతినిధులుగా, పిసిసి ప్రతినిధులుగా సోదరులు మల్లు రవి గారు, సోదరులు సంపత్ గారు, సోదరులు డాక్టర్ సత్యనారాయణ గారు, రోహిత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది. వారందరూ కూడా అటు ఏఐసీ నుంచి ఇటు ఏఐసీసీ నుంచి ఇటు పిసిసి నుంచి మీరు పార్టీలోకి రావాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. నేను నా శ్రేయోభిలాషులు, నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ మున్షి గారికి తెలియజేయడం జరిగింది. ఇన్ ఏ డే ఆర్ టూ ఐ విల్ టేక్ ఏ డిసిషన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై ఫాలోవర్స్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై వెల్ విషర్స్ అండ్ మై వర్కర్స్. నేను ఇక కాంగ్రెస్ పార్టీలోనే చేరలేదు, అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎలా చెప్తారు కాబట్టి ఎట్ ఐ హావ్ నాట్ టేకెన్ డిసిషన్. బీఆర్ఎస్ అన్ని అవకాశాలు ఇచ్చినా ఒక్కొక్కరు చేజారిపోతున్నారు, కేకే విషయంలో గానీ మీ విషయంలో గానీ అంటే ఏం జరుగుతుంది పార్టీలో? ఫర్ వేరియస్ రీజన్స్ పార్టీ ఈజ్ లూజింగ్ గ్రౌండ్. ఫర్ వేరియస్ రీజన్స్ పీపుల్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ బీఆర్ఎస్. సో to serve the people and to do something for the conscience, we have to take a decision, we have to take a call. గ్రౌండ్ లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాల మా అన్న జ్ఞానేశ్వర అయ్యాల పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ముందుకొచ్చి అన్నా నేనున్న మీరు అవకాశం ఇస్తే నేను నిలబెడతాను ముందుకొచ్చిన ఒక ధీరోదత్తమైన నాయకుడు ఇవాళ మన జ్ఞానేశ్వర అన్న. గతంలో మీ అందరికీ కూడా తెలుసు, బలహీన వర్గాల ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని చాలా మంది గురించి మనం స్పీచ్లు ఇస్తుంటాం. కానీ నిజంగా బడుగుల కోసం, నిజంగా బలహీన వర్గాల కోసం తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు, కష్టపడ్డ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు అనే మాట నేను మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక రంగారెడ్డి జిల్లా కాదు, రాష్ట్రం మొత్తం సుపరిచితుడు ఆయన. నేను ఒకసారి ఒక 15 ఏళ్ల కిందట నిర్మల్ పోయింది, ఆనాడు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ నియోజకవర్గంలో, ఆ నిర్మల్ నియోజకవర్గంలో ఒక ఊర్లో ఒక జాయినింగ్ పోయిన 2008-09 ఆ ప్రాంతంలో పోయితే అక్కడ ఆనాడు ముదిరాజ్ మహాసభ యొక్క జెండా దిమ్మే అక్కడ ఒక పూర్తి స్థాయి ఒక మొత్తం కమిటీ ఉండే, వాళ్ళందరూ వచ్చి కలిసి ఉన్నారు అన్న బీసీ డీలకి వెళ్ళి ఏలకు మార్చాలి ముదిరాజులను, మీరందరూ కూడా పోరాటం చేయాలంటే ఎవరు ఏలకి వెళ్ళియా డీకి వెళ్ళే అయితే వచ్చి అడిగిర్రు చెప్తా అదే చెప్తాను వచ్చి అడిగిర్రు అడిగితే నేను అడిగితే ఎవరు ఆర్గనైజ్ చేశారు తమ్మి అంటే వాళ్ళందరూ చెప్పిండ్రు అన్న మా నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు రాష్ట్రంలో ఇవాళ బలహీన వర్గాలకు అందులో ముఖ్యంగా ముదిరాజ్ సోదరులకు చాలా సేవ చేసిన నాయకుడు. ఇప్పుడు అన్న యాద్ చేస్తున్నాడు, అక్క గుర్తు చెప్తే అక్క అడిగితే చెప్తా ఉన్నాడు అది కూడా చేపించిన అన్న బీసీ డీలకి వెళ్ళి ఏళ్లకు చేపించిన ఆనాడే పోరాటం ఫలించింది. కానీ దురదృష్టవశాత్తు హైకోర్టు ఆనాడు కొంత సుప్రీంకోర్టులో అయిపోయింది, అది కూడా సుప్రీంకోర్టులో ఒక చిన్న చిక్కు సాగింది కానీ అది కూడా అయిపోయింది. తప్పకుండా మా పోరాటం ఫలిస్తుంది అనే మాట కూడా వారు చెప్తా ఉన్నారు, వారికి హృదయపూర్వకంగా మనం సపోర్ట్ కొట్టి అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం. ఈరోజు ఆయన కష్టకాలంలో మన కోసం వచ్చిండు, మనం కష్టంలో పార్టీ కష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయకులు కేశవరావు గారు, కడియం శ్రీహరి గారు ఇవాళ జారుకుంటున్న సమయంలో ఇవాళ ధీరోదాత్తంగా నిలబడి నేనున్నా అంటూ ముందుకొచ్చిన నాయకుడిని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత ఆయన కోసం మనమే నిలబడ్డన్నంత
మనమే నిలబడ్డం, నేనే క్యాండిడేట్ అన్నంత గట్టిగా కొట్లాడవలసిన బాధ్యత మన మీద ఉన్నది. నిలబడ్డది చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ గారు కాదు, నిలబడ్డది కేసీఆర్, నిలబడ్డది ఇవాళ అక్కడ నిలబడ్డది కేసీఆర్ అనుకుని కొట్లాడదాం. అక్కడ నిలబడ్డది మన నాయకుడు అక్కడనే ఉన్నాడు, ఆయన కోసం ఓటేస్తున్నామనే ఒక కమిట్మెంట్ తో కసితో పనిచేద్దాం తప్ప ఇవాళ రకరకాల ఆలోచనలు చేయవలసిన అవసరం లేదు. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నాయకులు పోయే వాళ్ళకి చాలా మాట్లాడతారు. ఇప్పుడు మీకు తెలుసు, పోయేటప్పుడు రెండు రాళ్ళు లేచి 15 అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం రెండు రాళ్ళు లేచి పోతారు. చాలా విచిత్రం అనిపిస్తుంది, కొంత కొంతమంది మాటలు వింటూ ఉంటే కానీ ఇక నేను వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని నేను ఎక్కువ ఏమనను, వాళ్ళు వాళ్ళ విఘ్నతగా వదిలేద్దాం, కాలం అన్నిటికి సమాధానం చెప్తుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.